లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో అవినీతి పోలీసు ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు. అవినీతి సొమ్ముతో 6 కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టినట్లు దాడుల్లో వెల్లడి. చర్చలు చేస్తాం. కడపలో పర్యటించిన కేంద్ర ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అధికారి నరేంద్ర రెడ్డి. ఆదుకోవాలి. ఆగస్టు 1వ తేదీన డెడ్ లైన్ గా ప్రకటించిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి. ప్రభుత్వం ఇస్తున్న జీతాలతో ప్రజలకు న్యాయం చేయమని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎన్ని మార్లు అధికారులకు సూచిస్తున్నప్పటికీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లంచానికి అలవాటు పడి కోట్ల రూపాయల ఆస్తిని వెనుక వేసుకుంటున్నారు. తాజాగా కడప జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పంజా విసిరారు. జిల్లాలోని బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్న చిన్న వీరయ్య ఇంటిపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఏకకాలంలో జిల్లాతో పాటు పక్క రాష్ట్రం బెంగళూరులో 6 చోట్ల దాడులు చేశారు. ప్రొద్దుటూరు, కడప, బెంగళూరులో ఉన్న ఆస్తులపై ఏసీబీ డీఎస్పీ నాగరాజుతో కూడిన పలు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి ఆరా తీస్తున్నారు. దాదాపు 6 కోట్ల రూపాయల ఆస్తిని అక్రమ సొమ్ముతో కూడబెట్టినట్లు అధికారుల దాడుల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ దాడుల్లో పట్టుబడిన నగదు, బంగారు, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకుని హెడ్ కానిస్టేబుల్ వీరయ్యపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. చిన్న వీరయ్య అనే అతను కానిస్టేబుల్గా 1993లో అపాయింట్మెంట్ కావడం జరిగింది. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు కడప జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేసి ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్గా భీమఠం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. ఇతని మీద ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించుకున్న అభియోగం మీద అందులో మనకు తెలియడం ఏంటంటే, అతను ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకోకుండా శ్రీనివాసనగర్లో 6 సెంటర్లో ఒక బిల్డింగు, అలాగే మూడమీదపల్లి జేమ్స్ పేట్లో 5 సెంటర్లో ఒక పెద్ద విలాస భవంతి, అట్లాగే చాపాడు మండలం శ్రీపాడులో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, అట్లాగే త్యాగరాజ నగర్ పొద్దుటూరులో 1 ఎకరం 1/2 సెంటు భూమిలో ఇల్లు నిర్మించడం జరిగింది. అలాగే ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ షాప్ కూడా రన్ చేస్తూ ఎలాంటి అనుమతి లేకుండా రన్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఒక స్ప్లెండర్ వెహికల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇతనికి అక్రమంగా కలిగి ఉన్నాను ప్రస్తుతానికి ఏసీబీ సోదాల్లో తెలియజేయడం జరిగింది. వీటి విలువ సుమారు మార్కెట్లో బుక్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ 2 కోట్ల వరకు ఉంటుంది. అదే ప్రభుత్వ వాల్యూకి వచ్చేది 6 కోట్లకి పైబడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా సోదాలు జరుగుతున్నాయి, పూర్తి వివరాలు తర్వాత తెలుస్తుంది. సోదాలు వచ్చేసి పొద్దుటూరు 4 స్థలాల్లోని, కడపలో 1 ప్లేసు, అట్లాగే బెంగళూరులో నడుస్తుంది. రాష్ట్రంలోని అన్ని ఎన్సీసీ యూనిట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని జిల్లాల్లో సొంత భవనాలకు నిధులు విడుదల చేసేలా కృషి చేసి ఎన్సీసీకి ఉన్న విలువలను పెంచేందుకు తన వంతు కృషి చేస్తామని కేంద్ర ఎన్సీసీ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఆయన కడప నగరంలోని 30వ ఎన్సీసీ బెటాలియన్ను సందర్శించారు. కేంద్ర డిప్యూటీ జనరల్ అధికారిగా తెలుగు రాష్ట్రానికి చెందిన మొట్టమొదటి అధికారి నరేంద్ర రెడ్డి కావటం విశేషం. ముందుగా అక్కడికి చేరుకున్న ఆయనకు ఆర్మీ అధికారులు, ఎన్సీసీ జిల్లా కమాండెంట్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎన్సీసీ క్యాండిడేట్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి ఎన్సీసీ యూనిట్ల అభివృద్ధి కోసం
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధికారులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న నెట్ యుగంలోనూ కాలంతో పాటు బాలికలు ఎన్సీసీ కూడా బాగా రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇదే వేగంతో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఎన్సీసీ రంగంలో బాగా రాణించేందుకు మరింత కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి విద్యా సంస్థల చైర్మన్ ఎన్సీసీ టైనీ వివేకానంద రెడ్డితో పాటు లెఫ్ట్ కర్నల్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను డిసైడ్ చేసుకున్నాను ఏంటంటే అన్ని 67 యూనిట్లను టచ్ చేయాలండి. ఎస్పెషల్లీ ఫార్ఫ్లంగ్ ఏరియాస్లో ఉంటాయి కదా ఇండివిజువల్గా, లైక్ మన నెల్లూరు అయినా కానీ, ఇది ఈ ప్లేస్ శ్రీకాకుళం, ఆదిలాబాద్, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎందుకంటే మనం ఛాన్స్ దొరకదు, వన్ ఫుల్ డే మనం వెళ్ళాల్సి వస్తుంటుంది. బట్ ఐ మెరిట్ అ పాయింట్. మొత్తం ఈ 67 యూనిట్స్లో ఇప్పటికి నేను ఒక 52-55 వరకు చేశాను. కొన్ని మిగిలిపోయి అవి కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో అన్ని కవర్ చేస్తాను. సో కడపకు మాత్రం నేను ఫిజికల్గా రావడం ఇది ఫస్ట్ టైం అండి. ఇది చాలా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ప్లస్ వీళ్ళు ఇచ్చిన మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చాలా ఇంప్రెసివ్గా ఉంది. అది నాకు నేను ప్రతి యూనిట్లో ఎలా ఉందంటే మనకు ప్రతిదీ కూడా రెంటెడ్ అకామిడేషన్లో ఉంటున్నాం మేము ఎన్సీసీ యూనిట్స్, అది 60 ఏళ్ళ తర్వాత కూడా. సో నేను బోత్ స్టేట్ గవర్నమెంట్స్ని అప్రోచ్ అవుతున్నాను ఇది విషయం గురించి. మనకు ఎన్సీసీ యూనిట్స్ అన్నీ కూడాను మన సొంతంగా ఒక బిల్డింగ్ ఉండి, ఒక ఆఫీస్ కాంప్లెక్స్ ఉండి, ఒక ట్రైనింగ్ ఏరియా ఉండి, అలా ఉంటే ఏమవుతుందంటే మన కెడెట్స్కు రౌండ్ ద ఇయర్ వాళ్ళు ఈజీగా ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. మనం ఉన్నా లేకున్నా కానీ ఈ ఆబ్స్టికల్స్ కోర్స్ చేయడం, డ్రిల్ చేయడం అనేది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లాంటివి కూడా మనం గ్రాడ్యువల్గా బిల్డప్ చేసుకోవచ్చు. కానీ మిగతా చోట్ల ఎలా ఉంటుందంటే మేము వేరియస్ కాలేజెస్ని వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంటుంది క్యాంప్కు. కాబట్టి ఆ ఒక 10 డేస్ వరకే మాకు అది అవకాశం ఉంటుంది. ఆ 10 డేస్లో మేము దాన్ని అన్ని ఏదో ఒకటి రిపేర్ చేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ వెకేట్ చేశాక మళ్ళీ మాకు అక్కడికి పోయే ఇది ఉండదు. సో బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. బడ్జెట్ విషయంలో కూడాను కొద్దిగా మాకు లాస్ట్ ఇయర్ కొద్దిగా ఇబ్బందులు జరిగాయి. మనకు ఎలా ఉంటుందంటే క్యాంపు జరిగినప్పుడు 20 అయితే లాస్ట్ కొన్ని ఇయర్స్లో కొంత మనకు స్టేట్ గవర్నమెంట్స్ కొంత నాట్ వెరీ మచ్ కొంత ఫండ్స్ రావడం వల్ల లేకపోవడం వల్ల కొన్ని క్యాంప్స్ క్యాన్సిల్ చేసి 1 క్రోర్ వరకు మేము వాపస్ చేయాల్సి వచ్చింది. కానీ ఈ ఇయర్ బోత్ స్టేట్ గవర్నమెంట్స్ అంటే రెండు ఏమాత్రం అటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని క్యాంప్స్ కూడా టైమ్లీ జరుగుతున్నాయి. సో ఆ విషయంలో మాత్రం మాకేవి ఇబ్బందులు లేవు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం మనం వచ్చే 5-10 ఏళ్ళలో, ఎందుకంటే ఓవర్ నైట్ రావడం అంటే కష్టం. అది ముందు ల్యాండ్ అక్వైర్ చేయాలి, తర్వాత గ్రాడ్యువల్గా మనం ఆఫీస్ కాంప్లెక్స్, ట్రైనింగ్ ఏరియాస్ అవి కూడాను యాజ్ ప్రయారిటీ ఎలా ఉండాలి, లైక్ టాయిలెట్స్, కిచెన్ ఇవన్నీ ముందు చేసుకొని వాళ్ళ తర్వాత వాళ్ళు ఉండేటట్టు కొన్ని ప్లింత్ ఏరియాస్, తర్వాత కొన్ని స్ట్రక్చర్స్, మన ప్రేయర్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ ఇటువంటి అన్నీ కూడాను ఒక 5-6 ఎకరాల్లో ఇవన్నీ కూడాను మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది నా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నాకు ఇంకా 18 మంత్స్ ఉంది యాజ్ డిడిజీ ఇక్కడ. ఈ 18 మంత్స్లో అట్లీస్ట్ బోత్ ఆంధ్రాలో, తెలంగాణలో అట్లీస్ట్ ఒక ట్రైనింగ్ ఏరియా అన్న ఏర్పరచాలని నాకు కోరిక ఉంది. సో అది దట్ ఈస్ మై ఎజెండా ఫర్ ద ఫండ్. వైఎస్ఆర్ జిల్లాలోని కేసీ కెనాల్ నుండి తెలుగు గంగ, బ్రహ్మంసాగర్, ఇతర కాలువలకు సాగు కొరకు నీళ్లు విడుదల చేయాలని, ఆగస్టు 1వ తేదీలోపు అధికారులు నీటిని విడుదల చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో కడప ఎమ్మెల్యే అంజద్ బాషా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న దొంగ నాటకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని, ఎన్నికల సమయంలో వాళ్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో నీటిని విడుదల చేయమని రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవటం దారుణమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి వెంటనే కాలువలకు నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. దేవుని దేవుళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు ఎగువనున్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. కృష్ణా క్యాచ్మెంట్ ఏరియాలో మంచి వర్షాలు ఉన్నాయి. మరి ఈరోజు యాజ్ ఆన్ టుడే ఇప్పుడే తెలిసినటువంటి ఏంటంటే శ్రీశైలం రిజర్వాయర్లో నీరు 868 అడుగులు నీరు వచ్చింది. దాదాపు 2 లక్షల పైజీలకు క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది. మరి ఇదే కంటిన్యూ అయితే కన్నా 10 రోజులు శ్రీశైలం నిండే అవకాశం ఉంది. మరి మనం ఇంకా జూలైలో ఉన్నాం. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు ఇంకా వర్షాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది.
శ్రీశైలమే కాదు నాగార్జునసాగర్ కూడా నిండే అవకాశం ఉంది. మరి ఎన్ని నిండినా కానీ ఏదో స్వామి చెప్పినట్టు అన్నట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లు శని అన్నట్టు. మాకు తెలుగంగ మాత్రం కెనాల్ ఉన్నా కానీ కూడా నీళ్లు రాని పరిస్థితి, ఎందుకంటే కెనాల్ రిపేర్ చేయడం లేదు. అదేవిధంగా కేసీ కెనాల్ కూడా అదే రాజోడి రిజర్వాయర్ కడితే కినా, మరి అక్కడ 2.95 టీఎంసీ కెపాసిటీ పెట్టుకుంటే కినా ఖచ్చితంగా రవి కూడా నీరు ఇచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఈ రెండూ ఏమీ కాకుండా మరి అధికారులు చాలా అధికారులది ఏముంది రండి, ప్రభుత్వం ఏమి చెప్తే అది చేయాలా. ముఖ్యమంత్రి గారికి ఏ క్వశ్చన్ కడప జిల్లా అంటే కినా అభివృద్ధి పథకంలో ఏ పరిస్థితిలో కూడా ఒప్పుకోవటం నవ్వుతున్నాడట. కడపలో అభివృద్ధి అంటే నవ్వుతున్నాడు. అటువంటి ఎగతాడి పరిస్థితి వచ్చింది మా బతుకు ఈ కడప జిల్లాలో. మరి పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ అంతా కాంట్రాక్టర్లే, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్టర్లే. మరి వారైనా ఆ వర్క్స్ తీసుకొని జిల్లాకు నీరు వచ్చే విధంగా చేస్తే మరి వారిని కూడా అభినందిస్తాం. కానీ ఎవరే కానీ ఈ 4 సంవత్సరాలు చర్యలు చెకప్ చేయడం లేదు. మరి అదే రకంగా ఇదే రాజశేఖర రెడ్డి గారి టైంలో 14 టీమ్స్లు బ్రహ్మసాగర్లో నీరు నిలబెట్టారు ఫస్ట్ ఇయర్లోనే. కనీసం 14 టీమ్స్లు వచ్చినా పర్వాలేదు. అదే కాదు అసలు ఈవెన్ నీరు వచ్చినా కానీ కూడా ఇంతవరకు ఈ 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో తెలుగు గంగ కింద ఉన్నటువంటి బ్రహ్మసాగర్ కింద ఉన్నటువంటి 150,000 ఎకరాలకు కనీసం ఫీల్డ్ కెనాల్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఏ ఒక్కటి కూడా ఈ 4 సంవత్సరాల్లో మొదలుపెట్టలేదు, చేయలేదు. ఒక్క రూపాయి పని కూడా జరగడం లేదు. బడ్జెట్లో కేటాయింపు అంతకంటే లేవసరం. మరి వెంటనే కానీ 1 ఆగస్టు 1 తారీఖు కానీ నీరు ఇవ్వకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం ఏం చేయాలని ఆలోచిస్తాం. ఖచ్చితంగా ఆందోళన చేసైనా సరే ఈ జిల్లాలో ఉన్నటువంటి కేసీ కెనాల్ కానీ తెలుగు కానీ నీరు వచ్చేటంత వరకు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని, రాజకీయాలలో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం మంచి సాంప్రదాయం కాదన్న విషయం ప్రతిపక్ష నేతకు తెలియకపోవటం రాష్ట్ర ప్రజల దురదృష్టంకరమని కడప జిల్లా జనసేన పార్టీ నాయకుడు తోట బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఇదే అంశంపై ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ వివాహ చట్టాల ప్రకారం చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న ఏ పౌరుడైనా తన వ్యక్తిగత జీవితాన్ని తనకు నచ్చినట్లుగా తిరిగి వివాహం చేసుకుని జీవించడానికి హక్కు కలిగి ఉంటుందని, ఈ విషయాన్ని భారతీయ హిందూ వివాహ చట్టం, భారతీయ ముస్లిం వివాహ చట్టం, భారతీయ క్రైస్తవ వివాహ చట్టం మరియు ప్రత్యేక వివాహాల చట్టం ధృవీకరిస్తుందన్నారు. అలాగే భారతీయ చట్టాల ప్రకారం ఈ వ్యక్తిని కూడా వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి వారి పరువు నష్టం కలిగే విధంగా బాహాటంగా నిందించడం కూడా నెరవేరుతుందని, ఈ విషయంపై చట్ట ప్రకారం పరువు నష్టం దావా చేయడానికి కూడా చట్టం అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాల కారణంగా అనేకమైనటువంటి విచారణను ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా అటువంటి చర్యలను మానుకొని హోదాకు తగినట్లుగా హుందాగా ప్రవర్తించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ కమెంట్స్ చేయడం జరిగింది. అయితే రాజకీయాలలో వ్యక్తిగతమైనటువంటి విషయాలని ప్రస్తావించకూడదు అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత వ్యవహరించడం చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. ఆయన ఆ రకమైనటువంటి పరిజ్ఞానం మాట మాట్లాడినప్పటికీ సవివరమైనటువంటి వివరణను ఇస్తూ ఆయనకు కొంచెం చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆయనకు ఒక కౌంటర్ ఇవ్వదలుచుకున్నాం. భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ భారతదేశంలో 3 వివాహ చట్టాలని భారతదేశ ప్రభుత్వము పరిపాలనలో భాగంగా న్యాయ వ్యవస్థ పరిపాలిస్తాం. ఈ 3 వివాహ చట్టాలు 1 భారతీయ హిందూ వివాహ చట్టం, 2 భారతీయ ముస్లిం వివాహ చట్టం, 3 భారతీయ క్రైస్తవ వివాహ చట్టం. ఈ 3 వివాహ చట్టాలు కూడా ఏకీకృతంగా ఏం చెప్తాయంటే ఒక వ్యక్తి భారతీయ పౌరుడైనప్పుడు ఆయన పెళ్లి చేసుకుని ఉన్నప్పుడు ఆయన బహుభార్యలను విడాకులు ఇవ్వకుండా కలిగి ఉండడం మాత్రమే నేరమని చెప్తాం. ఆయన విడాకులు ఇచ్చి ఆయన సొంత జీవితాన్ని ఆయన జీవించేందుకు గాను ఆయన తిరిగి వివాహం చేసుకోవడానికి ఎవ్వరికి ఏ అభ్యంతరం ఉండకూడదు అని చెప్తాం. అయితే దురదృష్టకరంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత భారతీయ చట్టాలను కూడా వ్యతిరేకించి ఆయన ఈరోజు ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి మాట.
మేము ఆయన మీద డిఫమేషన్ సూట్ వేసేదానికి కూడా చట్టపరంగా అవకాశం ఉంది. అయితే ఒక మూర్ఖుడి మీద డిఫమేషన్ సూట్ వేసి కోర్టు సమయాన్ని వృధా చేయకూడదనేటువంటి ఒకే ఒక కారణం చేత మేము దానిపైన స్పందించలేదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చట్టాల మీద ఏ రకమైనటువంటి గౌరవం లేదు, రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి బాధ్యత లేదు, దేశం మీద భక్తి అంతకన్నా లేదు. కాబట్టి మీరు అందుకోసమే అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఈరోజు కోర్టు విచారణలకు తిరుగుతూ ఉన్నారు. మీరు దోషి అని ప్రూవ్ అవ్వడం తథ్యం, జైలుకు పోవడం అంతకంటే తథ్యం. శిక్ష అనుభవించడానికి సిద్ధం కావాల్సిన మీరు ఈ రకంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక దేశభక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ మీద ఈ రకమైనటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సిగ్గుపడవలసినటువంటి విషయం. మీరు దయచేసి సిగ్గుపడండి. మీరు సిగ్గుపడలేకపోతే మిమ్మల్ని చూసి భర్తమాత సిగ్గుపడాల్సి వస్తుందని చెప్పి, మీకు రాబోయే రోజుల్లో చంచల్ కూడా జైలు సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ముగిస్తున్నాను. కడప జిల్లాలో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలతో పాటు వారి డీలర్షిప్ను రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన రైతులతో కలిసి కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు రైతులకు మేలు చేయాల్సిన ఎరువు దుకాణ డీలర్ల రైతులను నట్టేటా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది ఖరీఫ్ రబీ సీజన్కు సంబంధించి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే సాగు కోసం నీటిని విడుదల చేయాలని కోరారు. వీటిపై స్పందించిన జేసీ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈరోజు జేసీ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా కమలాపురం నియోజకకు సంబంధించి మరి పెళ్లిమరి, కమలాపురం, ఒళ్ళూరు మండలాల్లో మరి పెదచెప్పలిలో శ్రీనివాస స్వీట్స్ అనే ఏజెన్సీ దగ్గర రైతులందరూ కూడా దాదాపు 1000 బస్తాలు కొనుగోలు చేసి వరి నాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 130 రోజులు అయింది, ఇంకా వరి కోసే సమయం ఉంది. కేవలం 30% మాత్రమే వెన్నొచ్చి ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు కనీసం ఆ డీలర్ని సంప్రదిస్తూ ఉంటే అతని పరారులు ఉండే పరిస్థితి చూస్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికే పంటలు సరిగా పండక మరి కొద్ది గొప్ప పండించుకుని పంటలు గిట్టుబాటు ధర లేకుండా తరుణంలో ఈరోజు రైతులు ఆ విధంగా పోవడం చాలా దారుణ విషయం. దానికి జేసీ గారు చెప్పాం, ఖచ్చితంగా ఎక్కడినాడా ఆ డీలర్ నుండి మరి వీళ్లకు పరిహారం అందించాలి. ప్రభుత్వం కూడా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం పైకి దృష్టికి తీసుకెళ్ళి నష్టపరిహారం అందించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికే 2012-13 ఇన్సూరెన్స్ లేదు ఈ ప్రభుత్వం, 2016-17 ఇన్సూరెన్స్ లేదు. రుణాల అబద్ధలాభీలతో మరి రుణమాఫీ కాక అసలు ఇంకొకటి ఎగువ రాష్ట్రాల్లో భగవంత వల్ల వరుణుడు కరుణించి ఈరోజు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కరుణించడం వల్ల ఈరోజు శ్రీశైలంలో మరి దాదాపు నీళ్లు 860 అడుగులు నీళ్లు ఇప్పుడు చేరుకోవడం జరిగింది. మరి 850 అడుగులు ఉంటేనే మరి వాటర్ లెవెల్ మెయింటైన్ చేసి 840 అడుగుల్లోనే వాటర్ స్లీవ్ లెవెల్లో మన పోతిరెడ్డి బాడు ద్వారా చేసుకునే పడుతుంది. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు మరి అది 10,000 నుంచి 44 కీచకులు పెంచిన తర్వాత ఈరోజు కనీసం ఈరోజు మరి ప్రభుత్వం పరిచిన పరిస్థితి లేదు. గత 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రభుత్వం అధికారులు కూడా స్పష్టమైన ప్రకటన లేదు. మరి తక్షణమే కేసీ కెనాల్కు, తెలుగుగంగకు, గండికోటకు, గాలియర్ నగర సచరించిన భాగంగా గండికోట కానీ మరి అవుకు కానీ మరి ఈ యొక్క సర్రాజపేట సాగర్ కానీ వామికొండ, చిత్రావతికి, హెచ్ఎన్ఎస్ఎస్కు, మైలవరం మరి అన్ని ప్రాజెక్టులకు నింపి మరి ఖరీఫ్తో పాటు రబీలో కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని చేస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి జకరయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన ఇన్ఛార్జిగా ఉమెన్ చాందిని జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నియమించడంతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రావటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని
రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా మన రాష్ట్రానికి హోదాతో పాటు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ప్రజల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. 2019లో ప్రధానమంత్రి వెంటనే అయితేనే అవుతారు కూడా ఆయన ఖచ్చితంగా అయితేనే మొట్టమొదటిసారి ఫస్ట్ ఫైల్ వచ్చేసి సైన్ చేసేది కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని. మొన్న రీసెంట్గా సిడబ్ల్యూసి మీటింగ్లో కూడా దాంట్లో చట్టంలో కూడా వేసినారు దీన్ని. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కూడా మేనిఫెస్టోలు కూడా యాడ్ చేస్తారని కూడా ఆయన ప్రామిస్ చేస్తున్నారు. కేవలం ప్రజలకు ఒక విభజన చేసిందని ఒక కోపం తప్ప కాంగ్రెస్ పైన ఏ కోపం కూడా లేదు. అందుకబట్టి ఈ రాష్ట్రం విడగొట్టేటప్పుడు చాలా ఆంధ్ర నష్టపోతుందని చెప్పేసి విభజన చట్టంలో 21 అంశం పెట్టారు. ఈ రాష్ట్రానికి 500,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా విభజన చట్టంలో పెట్టారు. అవి ఏమిటి అంటే నిజంగా రాయలసీమ ప్రాంతం ఎన్నుకబడి ఉందని చెప్పేసి కడప ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెడితే ఎంతో అభివృద్ధి జరుగుతుంది, ఎంప్లాయీకి ఉపాధి జరుగుతుంది అని చెప్పేసి ఉక్కు పరిశ్రమ పెట్టారు. వైఎస్ఆర్ పార్టీ ఉంది, మరి వైఎస్ఆర్ పార్టీ 4 సంవత్సరాల నుండి ప్రత్యేక హోదా కావాలని వాళ్ళు పట్టింటే ప్రత్యేక హోదా వచ్చేది. ఇంతవరకు మా నాయకుడు ప్రత్యేక హోదా కావాలని మా నాయకుడు ఒక్కడే పోరాడుతున్నాడని చెప్తున్నారు. ఏమి పోరాడారు మీరు? ఏమి లేదు. నిన్నటి దిన మన బంద్ చేశారు. బంద్లో ప్రత్యేక హోదా కావాలని ఖచ్చితంగా వైఎస్ఆర్కు చిత్తశుద్ధి ఉంటే మరి ప్రజలంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చేసేవాళ్ళు. మరి నిన్న బంద్ ఫెయిల్. అందుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా కోరుకోలేదు. జగన్మోహన్ రెడ్డి కోరుకోకపోను కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశము రాష్ట్రం బాగుపడుతుందని ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఈరోజు ఈ జిల్లా నుండి రామచంద్రయ్య గారు, హామదుల్లా గారు, తులసిరెడ్డి గారు, కమలమ్మ గారు ఇంకా మిగతా నాయకులు అందరూ కూడా బలోపేతం చేస్తారు. పోయిన వారందరూ కూడా మొత్తం కాంగ్రెస్ కుటుంబానికి చేరుకుంటున్నారు. కుటుంబము పెద్దగా విస్తరించబోతుంది. దానికి అట తెలుగుదేశం పార్టీ, ఇట జగన్ పార్టీ వణుకు పుట్టిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేపు ఖచ్చితంగా ఎవరు ముఖ్యమంత్రి కావాలనే కాంగ్రెస్ పార్టీ శాసిస్తుందని ఈ మీడియా ద్వారా కూడా తెలుసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అవినీతి పోలీస్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు. అవినీతి సొమ్ముతో 6 కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టినట్లు దాడుల్లో వెల్లడి. చర్చలు చేస్తాం. కడపలో పర్యటించిన కేంద్ర ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అధికారి నరేంద్ర రెడ్డి. ఆగస్టు 1వ తేదీన డెడ్ లైన్ గా ప్రకటించిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.